హలో అండి, వెల్కమ్ టు నిరుద్యోగి ప్లాట్ఫామ్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం గ్రాడియంట్ ఆఫ్ స్కేలర్ ఫీల్డ్ నేర్చుకున్నాం, అధిశ క్షేత్ర ప్రవణత గురించి. సో ఈరోజు లాంగ్ క్వశ్చన్, ఈరోజు క్లాస్లో లాంగ్ క్వశ్చన్ నేర్చుకుందాం. అదేంటంటే సదిశ క్షేత్ర అపసరణం. ఇది లాంగ్ క్వశ్చన్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేవి ఏవీ లేవు. సో సదిశ క్షేత్ర అపసరణ డెఫినేషన్ ముందుగా రాసి తర్వాత దానికి సంబంధించిన సమీకరణాన్ని ఉత్పాదించమని క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు కూడా. సో అసలు డెఫినేషన్ ఏంటంటే, ప్రమాణ ఘనపరిమాణం నుండి వ్యాపించే లేదా ప్రమాణ ఘనపరిమాణంలోనికి కేంద్రీకరించబడే సదిశ క్షేత్ర నికర మొత్తాన్ని మనం ఏమంటామంటే సదిశ క్షేత్ర అపసరణం అని అంటాం. సో ప్రమాణ ఘనపరిమాణం నుండి వ్యాపించే లేదా ప్రమాణ ఘనపరిమాణంలోనికి కేంద్రీకరించబడే సదిశ క్షేత్ర నికర మొత్తాన్ని ఏమంటాం మనం సదిశ క్షేత్ర అపసరణం అంటాం. దీని ఈక్వేషన్ పరంగా తీసుకుంటే కనుక, అంటే దీన్ని డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ వెక్టార్ ఫీల్డ్, సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ అంటే సదిశ క్షేత్ర అపసరణం. దీన్ని డైవర్జెన్స్ తోటి మనం సూచిస్తాం కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ ఏ అనేది ఒక వెక్టార్ తీసుకుంటే కనుక డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఏ. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు డో ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్. ఇది ఈ సమీకరణాన్ని మనం ఉత్పాదిస్తే మనకి లాంగ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయినట్టు అయిపోతుంది. సో సమీకరణం ఉత్పాదన, దానికి సంబంధించి ఎక్స్ వై జెడ్లలో మనం ఏం చేస్తున్నాం, ఒక ఘనాన్ని తీసుకుంటున్నాం. ఘనం అనేది ఎక్స్ వై జెడ్లలోనే ఉంటుంది, రైట్? చతురస్రం అంటే ఎక్స్ వై అక్షాంశాల్లోనే ఉంటుంది. సో ఈ ఘనాన్ని తీసుకుంటే కనుక, సో ఇందులో ఇది ఎక్స్ యాక్సిస్ పరంగా ఉన్నది, ఇలా అంశాలు చూడండి, ఎక్స్ యాక్సిస్ పరంగా ఉన్నది, వై యాక్సిస్ పరంగా ఇలా అంశాలు ఉన్నది ఒకటి, నెక్స్ట్ జెడ్ యాక్సిస్ పరంగా ఇలా ఒక అంశాలు ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ ఎన్ వద్ద సదిశ ఏ అంశం అనేది తీసుకుంటే కనుక, చూడండి ఇక్కడ ప్రతి ఒక్కొక్కటి ఫస్ట్ ఎక్స్ అక్షం పరంగా పాజిటివ్ సైడ్ తీసుకుంటే కనుక ఇది ఒక అంశం, ఏఎక్స్ ప్లస్ హాఫ్ డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. అలానే నెక్స్ట్ వై యాక్సిస్ పరంగా తీసుకుంటే కనుక, సారీ ఎక్స్ అక్షంలోనే రుణ అంశం వైపు తీసుకుంటే కనుక ఏఎక్స్ మైనస్ హాఫ్ డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. అలానే వై యాక్సిస్ ధనాంశం పైన తీసుకుంటే కనుక మనకు వేరు ఇలాంటి ఈక్వేషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక అంశానికి సంబంధించింది మాత్రమే తీసుకుందాం, మిగతావి సిమిలర్గా తీసుకుంటాం, రైట్? ఇవి వైయాక్సిస్ పరంగా కావచ్చు, మళ్ళీ వైయాక్సిస్ నెగిటివ్ పరంగా ఉంటుంది, జెడ్ యాక్సిస్ పాజిటివ్ పరంగా ఉంటుంది, అలానే జెడ్ యాక్సిస్ నెగిటివ్ పరంగా అంశాలు ఉంటాయి. కానీ మనం ఈ ఆన్సర్కి సంబంధించి ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని ఉత్పాదించి దానితో మిగతా రెండు అంశాలని మనం సిమిలర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇందులో ఇక్కడ రెండు బిందువుల్ని గుర్తిస్తున్నాం, చూడండి ఏంటి, ఎం అనేది ఒక బిందువు, నెక్స్ట్ ఎన్ అనేది ఒక బిందువు. ఇది ఒక ఘనం, ఇదంతా ఏంటి, ఒక ఘనం. సో దీంట్లో మనకు ఎన్ అనేది ఎక్స్ అక్షం యొక్క ధనాంశం వైపు ఉన్నది, ఎన్ అనేది ఎక్స్ అక్షం యొక్క రుణాంశం వైపు ఉన్నది. సో ఇక్కడ ఏ అనేది ఒక సదిశ అంటున్నాం, ఏని ఏఎక్స్ ఏవై అండ్ ఏజెడ్ అంశాలుగా మనం విభజిస్తున్నది, కేంద్రం వద్ద తీసుకుంటున్నాం ఈ పాయింట్ని, రైట్? ఈ ఘనం ఎలా ఉంది, పి క్యూ ఆర్ ఎస్ తర్వాత ఈఎఫ్జిహెచ్ అనే మూలలు తీసుకుని మనం, అంటే ఆ ఘనం యొక్క మూలలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. వీటి యొక్క పొడవులు చూడండి, ఎక్స్ అక్షం మొత్తం డిఎక్స్గా తీసుకుంటున్నాం, వై యాక్సిస్ మొత్తం ఏమో పొడవులు మధ్య, వాటి మధ్య బిందువుల మధ్య పొడవుల్ని డివైగా తీసుకుంటున్నాం, దూరాలు లేదా బిందువుల మధ్య దూరాలు డివైగా తీసుకుంటున్నాం, అండ్ జెడ్ అక్షం పరంగా తీసుకుంటే కనుక డిజెడ్గా తీసుకుంటున్నాం, రైట్? ఈ పటంలోనే మొత్తం ఆన్సర్ మనకు దాగి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ పటాన్ని మనం కనుక గుర్తుంచుకుంటే మొత్తం ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. కేవలం ఒక్క పటాన్ని నేర్చుకుంటేనే మనకు లాంగ్ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయినట్టే. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పటంలోనే ఆన్సర్ మనకి దాగి ఉంది, చూద్దాం అదేంటి అనేది. సో ఫస్ట్ ఎన్ వద్ద సదిశాంశాన్ని తీసుకుంటున్నాం. ఎన్ వద్ద తీసుకుంటే కనుక అంటే ఇక్కడ సదిశాంశాన్ని తీసుకుంటే మనకి ఏమొస్తుంది, సదిశ ఏ యొక్క అంశం ఏఎక్స్ మైనస్ ఈ హాఫ్ని మనం వెనకాల రాసేస్తున్నాం, డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై టూ, ఇది హాఫ్ని ఇక్కడ వెనక రాసేసినాం. దీన్ని లేదా ముందు రాసేసుకుంటే ఏఎక్స్ మైనస్ హాఫ్ డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. అలానే ఎం వద్ద తీసుకుంటున్నాం అంటే ఈ పాయింట్ వద్ద తీసుకుంటే కనుక
సదిశాంశం బి సదిశాంశం యొక్క బి అంశం తీసుకుంటే కనుక సారీ ఏ అంశం తీసుకుంటే కనుక ఏ అంశం అనేది ఏముంటుంది ఏఎక్స్ ప్లస్ డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై టూ లేదా ఏఎక్స్ ప్లస్ హాఫ్ డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్గా తీసుకుంటాం. ఈ అంశాలని మనం ఇక్కడ ఎక్స్లలో ఉంది కాబట్టి మనం ఈ అంశం ఉంది కదా ఈ అంశం ఈ అంశం ఇది ఎక్స్లలో ఉంది ఈ అంశాలని మనం వైకమ్మజెడ్ ఇది కూడా వైకమ్మజెడ్లలో మనం మల్టిప్లై చేస్తే కనుక ఇది వైశాల్యాలకు సమానంగా అవుతుంది. అంటే ఇక్కడ డిఎక్స్ ఉంది డివై డిజెడ్ ఇక్కడ కూడా డిఎక్స్ ఉంది డివై డిజెడ్ సో రెండింటికి సంబంధించి మనం తీసుకుంటే కనుక అది ఆ వాటికి సంబంధించిన తల వైశాల్యాన్ని ఇవి సూచిస్తాయి. ఎలా అనేది కింద చూద్దాం చూడండి నెక్స్ట్ స్టెప్లో. సో సదిశ అభివాహాన్ని తీసుకుంటే కనుక ఇక్కడ సదిశ అభివాహాన్ని తీసుకుంటే తలానికి లంబంగా గల సదిశ అంశం ఎక్స్ తల వైశాల్యం అవుతుంది. కాబట్టి ఈఎఫ్జిహెచ్ తలం ద్వారా ప్రవేశించు అభివాహం ప్రవేశించు అభివాహం అంటే ఈఎఫ్జిహెచ్ తలం ద్వారా ప్రవేశించు అభివాహం అంటే అది ఏ అంశం యొక్క రుణాత్మకం అంటే ఎక్స్ అక్షం రుణాత్మకం యొక్క అంశాన్ని తీసుకుంటున్నాం ఏఎక్స్ మైనస్ హాఫ్ డో ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది చూడండి ఇక్కడ మనం తీసుకునేది ఇడ ప్రవేశించేది ఇది ఎగ్జిట్ అయిపోయింది అది ఎంట్రెన్స్ ఇది ఎగ్జిట్. సో ఇక్కడ మనకి ఈఎఫ్జిహెచ్ తలం అని అంటున్నాం కాబట్టి ఇది ఇది పీక్యూఆర్ఎస్ తలం రైట్. సో దానికి సంబంధించిన అభివాహాలను తీసుకుంటే కనుక దాని ఎక్స్ అక్షానికి సంబంధించింది కాబట్టి మనం ఎక్స్ అక్షం ఇక్కడ డో డివై డీజెడ్తో మల్టిప్లై చేస్తే అది వైశాల్యం సూచిస్తుంది. అలానే పీక్యూఆర్ఎస్ తలం ద్వారా ప్రవేశించే అభివాహం తీసుకుంటున్నాం కాబట్టి అది పాజిటివ్కి సంబంధించింది ఈ పాజిటివ్కి సంబంధించింది ఇది ఇంటూ డివై డిజెడ్ ఇది కూడా ఏమవుతుంది పీక్యూఆర్ఎస్ తలం ద్వారా ప్రవేశించు అభివాహం అరే ఎగ్జిట్ అయిపోయేది సారీ ప్రవేశించేది కాదు ఎగ్జిట్ అయిపోయే అభివాహం ఇక్కడ ఈఎఫ్జిహెచ్ ద్వారా ప్రవేశించే అభివాహం. నెక్స్ట్ ఎక్స్ అక్షం దిశలో దీర్ఘగణం నుండి వెలువడు నికర అభివాహాన్ని తీసుకుంటే కనుక టోటల్ అభివాహాన్ని తీసుకుంటే కనుక మనం ఏం చేస్తున్నాం ఈ రెండింటిని కల్పిస్తున్నాం ఇక్కడ దాన్ని దీన్ని ప్లస్ ఇది చేసేస్తే కనుక మనకు వచ్చేది ఏంటి ఈ రెండింటిని కల్పిస్తే మనకు మొత్తం దీర్ఘగణం ఘనం నుండి వెలువడే నికర అభివాహం అనేది వస్తుంది. సో డివై డిజెడ్లను లోపలికి మల్టిప్లై చేయండి ఇక్కడ కూడా లోపలికి మల్టిప్లై చేసేసి చేస్తే కనుక మనకు ఏఎక్స్ డివై డిజెడ్ మైనస్ ఏఎక్స్ డివై డిజెడ్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి రైట్. మిగిలిన రిమైనింగ్ టర్మ్ అనేది ఇది ఒక హాఫ్ ఉంది ఇది ఒక హాఫ్ ఉంది సో హాఫ్ ప్లస్ హాఫ్ వన్ అయిపోతుంది కదా. సో మిగిలిన టర్మ్ ఏంటి డోఎక్స్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. సో ఒకటి చేసినాం ఒకటి చేసిన తర్వాత మిగతా రెండు అంటే వై అక్షం జెడ్ అక్షంకి సంబంధించిన ఆ రెండు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. సో వై అక్షం దిశలో నికర అభివాహాన్ని డైరెక్ట్గా మనం సిమిలర్లీ ఏం చేస్తున్నాం వై అక్షం దిశలో నికర అభివాహాన్ని తీసుకుంటున్నాం డోఎక్స్ డివై డిజెడ్ డోఎక్స్ బై డోఏవై బై డోవై ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ అలానే జెడ్ అక్షం దిశలో తీసుకుంటున్నాం డోఏజెడ్ బై డోజెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ సో ఇలా మనకు దీర్ఘగణం నుండి వెలువడు మొత్తం అభివాహం అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ ఈ అంశాల్లో వెలువడే మొత్తం అభివాహాన్ని తీసుకుంటే కనుక డోఎక్స్ బై డోఎక్స్ ప్లస్ చూడండి ఈ డిఎక్స్ డివై డిజెడ్ని కామన్ తీసేసిన ఈ మూడు టర్ముల నుంచి ఇక్కడిది ఇక్కడిది ఇక్కడ టర్మ్ ఈ మూడు టర్ముల నుంచి మనం డిఎక్స్ డివై డిజెడ్లని కామన్ తీసినాం రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది డోఎక్స్ బై డోఎక్స్ ప్లస్ డోఏవై బై డోవై ప్లస్ డోఏజెడ్ బై డోజెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. సో ప్రమాణ గణపరిమాణం నుండి అన్నప్పుడు ఇదంతా దేన్ని సూచిస్తుంది మనకు మూడు అక్షాల పరంగా ఉంది ఈ మూడు అక్షాల పరంగా అంటే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అది అలా అంటే మనకు ఎలా ఉంది చూడడానికి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ మోడల్లో ఉంది అంటే ఇది ఒక ఘనపరిమాణాన్ని సూచిస్తుంది. ఈ ఘనపరిమాణాన్ని మనం ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు ప్రమాణ ఘనపరిమాణం నుండి వెలువడే అభివాహం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి దీర్ఘగణం నుండి వెలువడే మొత్తం అభివాహం ఈ ఘనపరిమాణం నాటి తీసుకెళ్తే ప్రమాణ ఘనపరిమాణం నుండి అంటే ప్రమాణ ఘనపరిమాణంలో దీర్ఘగణం నుండి వెలువడే అభివాహం వస్తుంది అదే డైవర్జెన్స్ ఆఫ్ ఏ. ఓకేనా ఇందులో డైవర్జెన్స్ ఆఫ్ ఏని తీసుకుంటున్నాం. ఇప్పుడు డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది అంటే ఇది నిర్వచనం నుండి ప్రమాణ గణపరిమాణం నుండి వెలువడే అభివాహం అంటే ఏమవుతుంది మనకి నిర్వచనం నుండి డైవర్జెన్స్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇవి మిగిలిన టర్మ్ ఇజ్ ఈక్వల్ టు డోఏఎక్స్ బై డోఎక్స్ ప్లస్ డోఏవై బై డోవై ప్లస్ డోఏజెడ్ బై డోజెడ్ దీన్ని మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం డెల్ ఆపరేటర్ని. సో దీన్ని ఐజెడ్ ఐజేకేలలో రాస్తున్నాం ఈ టర్మ్ ఐజేకేలలో రాస్తే కనుక
అంటే ఇక్కడ డాట్ ప్రోడక్ట్ని అప్లై చేసేసి మళ్ళీ మనకు సేమ్ పాత్ అది వచ్చేస్తుంది కదా. సి హియర్, సో ఇక్కడ మనకి దీన్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఐ ఇన్ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే వన్ అయిపోతుంది. సో డో ఎక్స్ బై డో ఎక్స్, డో ఏవై బై డో వై, డో జెడ్ బై డో జెడ్ అంటే ఈ టర్మే మనకు మళ్ళీ వచ్చేస్తుంది మల్టిప్లై చేసేస్తే, రైట్. సో కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు, దీన్ని ఈ టర్మ్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో ఐ ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో ఏవై బై డో వై, సారీ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఇక్కడ ఏఎక్స్ ఏవై ఏజెడ్లను ఐజేకేలలో మనం డాట్ ప్రోడక్ట్ తోటి డివైడ్ చేసేస్తున్నాం. సో ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇది మనం చూస్తే మనకు డెల్ ఆపరేటర్ గుర్తుకు రావాలి. చూడంగానే మనకి దీని డెల్ ఆపరేటర్కి సమానం కాబట్టి దీన్ని ఏం రాసినాం, డెల్ ఆపరేటర్గా రాసేసుకున్నాం. ఇది ఏఎక్స్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ అంటే ఐజేకేలలో ఉన్న ఒక వెక్టర్, దీన్ని మనం ఏం రాయొచ్చు, ఏగా తీసుకోవచ్చు. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ అనేది దేనికి సమానం, డెల్ డాట్ ఏకి సమానం. ఇదే మనం ఫైండ్అవుట్ చేయాల్సిన ఈక్వేషన్. సో ఇక్కడికి డెఫినేషన్ ప్రకారం ఇక్కడికైనా సరిపోతుంది, ఆర్ డెల్ డాట్ ఏగా రాసేసిన డెల్ డాట్ ఏ ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. సో దీనితో పాటు ఇంకా అడిషనల్గా మనం రాయాల్సింది ఏంటంటే దాని యొక్క ప్రాముఖ్యతని ఒక మూడు పాయింట్లలో మనం రాయాలి. తీసుకుంటే కనుక ప్రాముఖ్యత ఏముంది, సో సాలినాయిడల్ సదిశ డెల్ డాట్ ఏ, ఈ సాలినాయిడల్ సదిశ అనేది డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అయితే అది సదిశ రాశి. ఇది ఫస్ట్ పాయింట్, అంటే డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అయితే ఆ సదిశ రాశిని ఏమంటాం మనం, సాలినాయిడల్ సదిశ అనండి. ఇది ప్రాబ్లమ్స్లో మనకు పనికొచ్చే ఈక్వేషన్ ఇది. డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ ఇఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అయితే కనుక, అంటే మనకు అపసరణం అనేది సదిశ క్షేత్ర అపసరణం అనేది జీరో అయితే కనుక దాన్ని ఏమంటాం మనం, సాలినాయిడల్ సదిశ అంటాం. ఇది మనకు ప్రాబ్లమ్స్లో చాలా చాలా పనికొచ్చాయి, ఎందుకంటే సాలినాయిడల్ సదిశ అని మనకు ఈక్వేషన్స్ ఇచ్చి సాలినాయిడల్ సదిశ అని దాంట్లో ఎక్స్ వై జెడ్ సంథింగ్ ఏదైనా కానీ విలువను కనుక్కోమంటే మనం చేయాల్సి ఉంటుంది ఇది ఈ సూత్రాన్ని ఉపయోగించి. నెక్స్ట్ డెల్ డాట్ ఏ అనేది ఒకవేళ ధనాత్మకం అయితే కనుక అప్పుడు ప్రవాహి సాంద్రత తగ్గడం జరుగుతుంది, ఆ బిందువుని మనం ఏమంటాం అంటే జనకమని అంటారు. ఒకవేళ డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఋణాత్మకం అయితే కనుక, ఆ విలువ ఋణాత్మకం అయితే కనుక ప్రవాహి సాంద్రత పెరగడం జరుగుతుంది, ఆ బిందువుని ఏమంటాం, ఆ బిందువు సింక్గా పనిచేస్తుంది. అది ఏమో ఇక్కడ ఏమో జనకంగా పనిచేస్తుంది అని అన్నాం, ఇందులో సింక్గా పనిచేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు మన క్లాస్, ఇది లాంగ్ క్వశ్చన్, ఇక్కడ వరకు మనం రాసేస్తే సరిపోతుంది. సో ఈ సదిశ క్షేత్ర అపసరణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఇది మన యాన్యువల్లో ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నా కామెంట్ రూపంలో కానీ, నేను మొబైల్ నెంబర్ కూడా దీంట్లో పింగ్ చేస్తా, వాట్సాప్లో కానీ మీరు అడగచ్చు, అడగడంలో తప్పు లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.